హలో వన్ నమస్తే ఈరోజు వీడియో వచ్చేసి రుచికరంగా చిక్కుడుకాయ కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలని చూపించబోతున్నాను సో ఈ విధంగా చిక్కుడుకాయ కర్రీని కనుక ప్రిపేర్ చేశారంటే చాలా చాలా బాగుంటుందండి సో మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక చిక్కుడుకాయ కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలని చూసేద్దాం రండి ముందుగా చిక్కుడుకాయ కర్రీ కోసం అయితే స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ప్యాన్ వేడి అయిన తర్వాత టూ స్పూన్స్ ఆయిల్ని వేసుకోవాలి ముందుగానే చిక్కుడుకాయలన్నిటిని గిల్లి పెట్టేసుకోవాలండి తర్వాత ఆయిల్ వేడి అయిన తర్వాత వన్ కప్పు ఉల్లిపాయలని వేసుకోవాలి ఉల్లిపాయని లైట్గా అలా కలుపుకొని వన్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి దీంట్లో మనం సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చిని వేసుకోవాలి అలాగే నాలుగైదు రెమ్మల కరివేపాకును కూడా వేసుకోవాలి మొత్తం ఒకసారి బాగా కలపాలి తర్వాత హాఫ్ టీ స్పూన్ పసుపుని వేసుకోవాలి నెక్స్ట్ ఉల్లిపాయ బాగా వేగిన తర్వాత దీంట్లోకి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నాం చిక్కుడుకాయ వేసుకోవాలి శుభ్రంగా కడిగి వేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి బాగా కలుపుకోవాలి చూడండి చిక్కుడుకాయ తొందరగా ఉడకాలి అంటే దీంట్లో వన్ స్పూన్ సాల్ట్ను వేసుకోండి వేసేసి ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టేసి హై ఫ్లేమ్లో పెట్టేసి టూ మినిట్స్ కుక్ చేసుకోండి చూడండి ఇలా చిక్కుడుకాయ అంతా ఆయిల్లో కుక్ అయిన తర్వాత దీంట్లోకి వచ్చేసి మనం ముందుగా కట్ చేసుకున్న టమాటాలను వేసుకోవాలి టమాటాను వేసుకొని ఒకసారి బాగా కలిపేసి మూత పెట్టేసేయాలి నెక్స్ట్ టమాటా కూడా ఉడికిపోయిన తర్వాత మనం వన్ స్పూన్ కారం పొడిని వేసుకోవాలి కారం పొడిని వేసిన తర్వాత ఒకసారి బాగా కలపాలి ఇలా టూ మినిట్స్ బాగా కలుపుతూ నెక్స్ట్ వచ్చేసి దీంట్లో వాటర్ వేసుకోవాలి సరిపడా వాటర్ని వేసుకొని త్రీ మినిట్స్ కుక్ చేసుకోవాలి చిక్కుడుకాయ కర్రీ అంత దగ్గరికి అయ్యే వరకు కుక్ చేసుకోవాలి చూడండి చిక్కుడుకాయ కర్రీ అయితే రెడీ అయిపోయిందండి చాలా సింపుల్గా ఈజీగా నేను ఇక్కడ వచ్చేసి పావు కేజీ చిక్కుడుకాయ కర్రీ చేశానండి నెక్స్ట్ చిక్కుడుకాయ కర్రీ రెడీ అయిన తర్వాత మనం ఇంట్లో ఉన్న మసాలా ఏదైనా సరే వేసుకోవచ్చండి గరం మసాలా ఏదైనా సరే వేసుకోవచ్చు తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ బౌల్లోకి చిక్కుడుకాయ కర్రీని సర్వ్ చేసుకుంటే రుచికరమైన చిక్కుడుకాయ కర్రీ రెడీ టేస్టీ టేస్టీ చిక్కుడుకాయ కర్రీ ఈ విధంగా మీరు కూడా ట్రై చేయండి సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సో చూసారు కదండి ఈ విధంగా చిక్కుడుకాయ కర్రీని కనుక ప్రిపేర్ చేసుకుంటే రైస్లోకి కానీ చపాతీలోకి కానీ రోటీలోకి కానీ చాలా అంటే చాలా బాగుంటుంది సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్